బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం వంశీ గారు నమస్కారం సార్ పిల్లల మనం చూస్తే అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అవును సార్ లర్నింగ్ డిజబిలిటీస్ అంటే నేర్చుకునే విధానంలో వెనకబడిపోతూ ఉంటారు లేదా ఇంట్రెస్ట్ చూపించకుండా పోతారు లేదు అని అంటే వాళ్ళకి ఎందుకో నేర్చుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది దానికి గల ప్రధాన కారణాలు ఏంటి దాని నుంచి బయటపడాలి అనేది శ్రేయం చేయాలి ఏ విషయాన్ని అన్నా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించరు అసలు అంటే పేరెంట్స్కి అతి కష్టమైపోతుంది ఏంటి ఇలా ఉన్నాడు అనేటువంటి విషయం అర్థం కాదు ఎలా దాని దాని కారణాలు ఏమి ఉంటాయి దీంట్లో ముఖ్యంగా వచ్చేసి పిల్లలు నాలుగు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్ ఒకటి వచ్చేసి చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకొకటి రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకొకటి గణితం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు నెక్స్ట్ ఎవరైనా అంటే టీచర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు కానీ తిరిగి చెప్పడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్ దీన్నే సైకాలజీ భాషలో డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్కాల్కులియా అలాగే డిస్ఫేసియా అంటారు సార్ ఈ నాలుగే పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు సార్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటుందని చెప్పలేము కానీ కొంతమందికి మాత్రం వాళ్ళని ఎంత ప్రయోగించినా వాళ్ళ మీద ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకోలేరు మనం ప్రతిసారి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంటాం కానీ ఆ ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు వాళ్ళకు ఈ లర్నింగ్ డిజబిలిటీ తోటి ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని పేరెంట్స్ టీచర్స్ తెలుసుకొని వాళ్ళకి సెపరేట్గా చెప్పాలన్నమాట సార్ ఓకే ఎలా అంటే ఎటువంటి కారణాలు వాళ్ళకి వెనకబడిపోయేలా చేసే అవకాశం ఉంటుందంటారు నేర్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చేస్తుంది పిల్లలు ఫస్ట్ వచ్చేసి ఇదైతే నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇది వంశపారంపర్యం అంటారు కదా సార్ జెనటికల్గా అలాంటి సమస్యలు ఎదురైతాయి అనమాట అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ పేరు ఇన్కమ్ మిగతా వాళ్ళు ఉంటారు కదా ఆ వంశపారంపర్యం అంటారు కదా దాని ద్వారా ఈ లెర్నింగ్ డిజబిలిటీ అనేది వ్యాపిస్తుంది సార్ అంటే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే శిశువు కడుపు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు ఆటంకం కలిగినప్పుడు అక్కడ జరిగే ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అది డైరెక్ట్గా శిశువు మీద పడుతుంది సార్ అంటే బ్రెయిన్ సరిగా మెచ్యూర్ అవ్వకపోవడం ఉంటుంది కదా అది చాలా చాలా ప్రభావితం చేస్తుంది శిశువు పుట్టిన తర్వాత అంటే ఇది మెయిన్గా తల్లి గర్భంలోనే తను స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట అంటే తను వేసుకునే మెడిసిన్ నుంచి కావచ్చు లేదనుకుంటే తను ఇంకా వే వేరు వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి జస్ట్ సిచ్యువేషన్ ఏమంటే తను ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ వేరే రకమైన ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకాలమైన విషవాయువులు ప్రదర్శించే ప్లేసెస్ చాలా ఉంటాయి అలాంటి ప్లేస్లో తను అలాంటి ప్లేస్లో తను వెళ్ళినప్పుడు ఒక రకమైన సెన్సేషన్ వస్తుంది సార్ ప్రతి మనిషికి కూడా అంటే మనము ఏమైపోతా అక్కడ మనకి మనకే ఎక్కువ సమయం ఉండబుద్ది కాదు అలాంటి టైంలో ఏమైతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది అంటే ఒక రకమైన ఉద్వేగానికి లోన్ అవుతుంటారు సో అలాంటి సిచ్యువేషన్లో తల్లి ఏదైతే అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందో సేమ్ కడపలో ఉన్న బిడ్డ కూడా అలాంటి అన్కంఫర్ట్నెస్ ఫీల్ అవుతారు కాబట్టి అది మెదడు మీద చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రతి పేరెంట్ బయట నుంచి వచ్చేటువంటి ఫారన్ పార్టికల్ ఒంటి మీద ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తను ఏ రకమైనటువంటి ఫీలింగ్ని అంటే సింపుల్గా చెప్పాలంటే నాజియా వామిట్ ఫీల్ వచ్చినప్పుడు బాడీ ఏ విధంగా అయితే అయిపోతూ ఉంటుందో అది వెంటనే పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా పిల్లకి అట్లాంటి డిజబిలిటీస్ లర్నింగ్ డిజబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రూట్ ప్రాబ్లమ్ ఇది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కాబట్టి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువగా అలాంటి ప్లేసెస్కి వెళ్లకుండా ఉండాలి ఇంకొకటి స్ట్రెస్గా యాంగ్జైటీగా డిప్రెషన్గా పేరెంట్ అస్సలే ఉండకూడదు అనమాట తల్లి ఈ విషయాల పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి శిశువు మీద ఎఫెక్ట్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పుట్టిన తర్వాత కొంతమంది ఏమంటే ప్రీమెచ్యూర్ బేబీ అని పుడతారు అలాంటి వాళ్ళకు కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అట్లాంటి టైంలో కూడా పిల్లలకి ఈ లెర్నింగ్ డిజబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది సార్ కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలాంటి డిజబిలిటీస్ రాకుండా జాగ్రత్త పడాలి ఇంకా ముఖ్యంగా వచ్చేసి పుట్టి పెరిగే క్రమంలో ఏదైనా కొన్ని ఇంజురీస్ జరుగుతుంటాయి ఇంజురీస్ జరిగినప్పుడు అంటే తలకేదైనా బలమైన గాయాలు తగినప్పుడు కూడా పిల్లలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ టైంలో కూడా వాళ్ళకి ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఎన్విరాన్మెంట్ సార్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ సరైన పోషకాహారం అందించకపోవడం ఫ్యామిలీలో లేదనుకుంటే మంచి మోటివేషన్ లేకుండా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తన లర్నింగ్ డిజబిలిటీస్ ఆటోమేటిక్గా తనకు వచ్చేస్తాయి ఎందుకంటే తనకు అవేర్నెస్ ఉండదు అలాంటి సిచ్యువేషన్ పేరెంట్స్ కల్పించకపోతే ఈ అబ్బాయి కూడా నేర్చుకోవడంలో వెనకబడిపోతాడు నెక్స్ట్ ఇంట్లో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే స్కూల్లో కూడా లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టీచర్లు అందరికీ ఒకే రకంగా చెప్తే ఎవరైతే ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నారో వీళ్ళు నేర్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసాం సార్ విజువల్ ఆర్టరీ క్యాస్ట్రిక్ పర్సన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చెప్పాలని చేశాం చేసాం కదా సేమ్ అలాంటి మెథడ్సే టీచింగ్ మెథడ్స్లో కూడా వాడాలి ఎవరైనా అలాంటి స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డిజబిలిటీ ఉంది అని టీచర్స్కి తెలిసితే అప్పుడు వాళ్ళు ఆ లెర్నింగ్ స్టైల్ అనేది మార్చాలి లర్నింగ్ స్టైల్ మార్చి వాళ్ళకు ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అనే విషయాన్ని స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా స్కూల్లో ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే చాలామందికి ప్రతి టీచరు మీకు కనుక అంటే కొంతమంది పిల్లల్లో లర్నింగ్ ఎబిలిటీ కానివ్వండి లేదంటే కొన్ని విషయాల మీద ఆసక్తి ఉండదు లేదా వినేటప్పుడు కానివ్వండి చూసేటప్పుడు కానివ్వండి అండ్ కొన్నిసార్లు తెలియకుండానే ఒక్కొక్క మోడ్లో పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి మీరు చూసిన తర్వాత ఇది అని అబ్జర్వ్ చేసిన తర్వాత పేరెంట్స్కి మీరు కన్విన్స్ చేసి విషయం ఇదిలా ఉంది అని చెప్పేసి చెప్తే చాలా మంచిది దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పిల్లాడికి కనుక డిజిబిలిటీ ఉంది అని అంటే క్లాస్ మొత్తాన్ని ఆ పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చెప్పలేరు బట్ పేరెంట్కి కనుక మీరు చెప్తే పిల్లల్ని మీరు బాగా చేసినటువంటి వాళ్ళు అవుతారు సో పిల్లల్లో త్రీ టైప్స్లో చెప్తే ఏ విషయం అయినా సరే అవుతుంది లాస్ట్ టైం లాస్ట్ టైం వంశీ గారు చెప్పడం జరిగింది మా పేరెంట్స్ ఈ వీడియో చూస్తే అందరికీ షేర్ చేయండి దయచేసి ఒకటి ఆడిటరీ అంటే మనం ఏదైనా విషయం చెప్పి బాబు నువ్వు ఇది నేర్చుకుంటే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తే వెంటనే అర్థం చేసుకొని వింటారు అంటే మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళు వింటర్ స్టార్ట్ చేస్తారు రెండు జనరల్గా విజువల్ పెట్టి నేర్పిస్తూ ఉంటారు ఏదైనా నేర్పించాలి అనుకున్నప్పుడు సో దాన్ని విజువల్ మోడ్లో చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది అంటే సీన్ టు సీన్ చెప్తే విషయానికి విషయానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చెప్తే స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తే డెఫినెట్గా వాళ్ళు వింటారు సో కట్టే కొట్టే అని కాకుండా మూడు కానీ స్టిక్ అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చెప్పేటప్పుడు పిల్లలకి అది ఎక్కకపోవచ్చు సో ఎక్కడన్నా సపరేట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి పిల్లల్ని కానీ కూర్చోబెట్టి చెప్తే దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంతత ఏ విధంగా అయితే కోరుకుంటామో అలాగే పిల్లల్లో కూడా మన ఇంట్లో వాతావరణం నచ్చినప్పుడు వేరే చోటుకి తీసుకువెళ్ళి కొన్ని విషయాలు చెప్పి అర్థం చేసుకునేలాగా చెప్తే ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది సీజన్ సార్ అంటే మీరు చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ రియలీ గుడ్ హెడ్స్ ఆఫ్ టు యూ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఎమో ఎక్కువగా ఎమోషనల్ అవ్వకూడదు సార్ ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు వాళ్ళకు అంటే స్ట్రెస్గా యాంగ్జైటీగా డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి మోటివేషన్ కూడా కరెక్ట్ ఉండదు ఇలాంటి టైంలో కూడా వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఈ ఎమోషన్ని తట్టుకోలేక ఉంటారు కదా వీళ్ళు కూడా లర్నింగ్ డిజెన్స్ కోల్పోతారు నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మనం దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తాం కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాం సార్ ఎవరైతే న్యూరాన్ ఇష్యూస్ ఉంటాయి సార్ చాలామంది పిల్లలకి అంటే పుట్టిన తర్వాత కూడా ఎందుకంటే బ్రెయిన్ ప్రాసెసింగ్ కానీ ఆ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ కానీ ఆ స్పీడ్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయారనమాట నేను అదే చెప్తాను మెమొరీ అనేది ఒక స్కిల్ దాన్ని ఎవరైనా పెంచుకోవచ్చు విత్ ప్రాక్టీస్ కాబట్టి కొంతమందికి అలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి లెర్నింగ్ డెసిబిలిటీ వస్తుంది ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన క్లాసెస్కి అటెండ్ అవ్వండి వాళ్ళు ఫ్రీ అయిపోతారు ఓకే నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్వేజ్ సార్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా లాంగ్వేజ్ అనేది సరిగా రాదు ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు ఆ స్టడీస్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చదవాలన్నా రాయాలన్నా మిగతా మనం విషయం ఒక దగ్గర మాట్లాడాలన్నా ఒకరికి ఏదైనా విషయం చెప్పాలంటే కూడా ఖచ్చితంగా మనకు ఆ చదవడం అనేది వచ్చి ఉండాలి మాట్లాడడం ద్వారా కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయండి పిల్లలకి లాంగ్వేజ్ నేర్పించాలి అనేది ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చాలా మ్యాండేటరీ అవుతుంది మన స్టడీస్ మీద కాబట్టి ప్రతి పేరెంట్ దాని మీద ఫోకస్ చేయండి చిన్నగున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీరు పక్కన కూర్చొని మీరు ఎంత మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేసి ఇంకా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి బేసిక్ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడే భాష ఇంపాక్ట్ మాత్రం పిల్లల్లో చాలా ఉంటుంది దానివల్ల పిల్లలు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట మనం ఏం మాట్లాడతామో అది ఆటోమేటిక్గా విజువల్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ మా మనం మాట్లాడేటువంటి భాష కానివ్వండి మనం ఏదైనా ఎడ్యుకేట్ చేసేటప్పుడు మనం ఇచ్చేటువంటి విజువల్ కానివ్వండి డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది సో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి అంటే ఆ అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే బయటికి తీసుకువెళ్ళినప్పుడు పిల్లలకి లర్నింగ్ డిజబిలిటీ ఉందేమో అనే అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ప్లేస్ మార్చి చూసి మొత్తం విషయం మొత్తం అబ్జర్వ్ చేసి బయట ఎక్కడికైనా ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్కి కానివ్వండి ఇస్టమిక్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి అడగండి మీ పిల్లల్ని ఎలా చెప్తున్నారు ఏంటి స్టోరీ నరేషన్ లాగా అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోబెట్టి ఇలా కొండ ఉంది ఏది ఉంది అంటే బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు అడగండి కూర్చోబెట్టి నరేషన్ బాగా చెప్తున్నాడు అనుకోండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో మా వాడి కనిస్థెటిక్ అంటే లర్నింగ్ డిజబిలిటీలో ఈ ప్రాసెస్లో ఉన్నాడు అంటే మేము ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి ఏదైనా సరే విషయం చెప్పాలి అన్న నేర్పించాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ఉండే చేస్తే వాళ్ళు డెఫినెట్గా కొంచెం కూర్చుంటారు అనేటువంటి ఆలోచన మీకు వచ్చేస్తుంది సో అలా మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతే కదా సార్ అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా సార్ అంటే దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే పేరెంట్స్ ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందండి ముఖ్యంగా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే సార్ వీళ్ళకు ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది చేయాలి అంటే ప్రతి విద్యార్థితో పాటు అంటే క్లాస్లో ఒక ముప్పై మంది ఉన్నారంటే ఈ ముగ్గురు ఈ ముప్పై మందికి చెప్పిన మెథడ్స్ వీళ్ళకి మీద ఫాలో చేస్తామంటే వర్కౌట్ అవ్వదు ఇంకా వాళ్ళు ఇంకా లోనికి వెళ్ళిపోతుంటారు స్టడీస్లో వాళ్ళు ఎప్పుడు కూడా ముందులకి రాలేరు కాబట్టి వాళ్లకు ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ ప్లాన్ రెడీ చేయాలి టీచర్స్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ముఖ్యంగా చే ముఖ్యంగా వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వీఏకే అని విజువల్ ఆడిటర్ అయినస్థెటిక్ దీని మీద ఖచ్చితమైన ఫోకస్ చేయాలి సార్ అంటే వాళ్ళకి స్పెషల్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయాలి వాళ్ళకి ఏ రకమైన స్కిల్స్ ఓరియంటెడ్ చెప్పాలి వాళ్ళు విజువలా ఆడిటర కైనటిగా మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఆ పర్సన్ ఆడిటరీ పర్సన్ అనుకోండి తనకి విజువల్ రూపంలో చెప్పినా లేదంటే కైనస్టెటిక్ ఫీల్ ఉన్నటువంటి ఆ రూపంలో చెప్పినా వేస్ట్ ఆ పర్సన్కి కాబట్టి ఆ పర్సన్ ఏ కేటగిరీ అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ అయినా కూడా మీకు క్లారిటీకి ఇచ్చేస్తాను నేను ఎనీవేస్ సార్ చాలా మంది పిల్లల్లో ఉండే మనం కొన్ని డిజబిలిటీస్ చూస్తూ ఉంటాము ఫోకస్డ్గా ఉండరు కాన్సన్ట్రేట్ చేయలేరు లేదంటే పిల్లలు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు అతి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినకుండా ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అండ్ దాంతోపాటు ఆన్లైన్ కోర్స్ ఏమైనా ఉందా అవును సార్ ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి మా టీం మీకు వివరాలు అందిస్తుంది అండ్ ఎవరైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే కూడా ప్రతి సండే కూడా ఒక డెమో కండక్ట్ చేస్తాం ప్రతి మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం సో క్లాసెస్కి డెమోస్ విన్న తర్వాత మీరు క్లాసెస్లో కూడా అటెండ్ అయితే ఇంకా ఇలాంటి నాలెడ్జ్ చాలా తీసుకుంటారు ముఖ్యంగా మీరు ఇబ్బందులు పడుకుంటూ అట్లే కంటిన్యూ చేయకండి ఒక సమస్య ఉందంటే దానికి ఖచ్చితమైన పరిష్కారం కూడా ఉండే ఉంటుంది కాబట్టి మీరు అలాగే మీ పిల్లల్ని ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇంకా అట్లాగే చూద్దాం తర్వాత చూద్దాంలే అని కాకుండా వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ చేసేయండి ఆ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడకుండా వాళ్ళు సాఫీగా ఒక స్టడీస్ని అంటే ఇబ్బందిగా కాకుండా ఫ్రీగా వాళ్ళు చదువు అంటే ఆసక్తి పెంచుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు థ్యాంక్ యూ సార్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వంశీ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి మీ పిల్లల్లో తెలియకుండానే మెమరీ పవర్ తక్కువ ఉంటుంది దయచేసి వీడియో చూసిన తర్వాత వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ పిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వండి అండ్ ఒకవేళ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద వంశీ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి